హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ప్లీజ్ వ్లాగ్స్ నచ్చినట్లయితే ప్లీజ్ వ్లాగింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్కి సపోర్ట్ అనేది ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయమని చెప్పండి ఇంక ఇక్కడ అయితే ఈవినింగ్ టైం నుంచి మార్నింగ్ వరకు నా రొటీన్ ఉంటుందన్నమాట ఇది సాయంత్రం టైంలో అయితే మధ్యాహ్నం పెసర్లు నానపెట్టానండి పెసర్ల గలు వేయడానికి దాంట్లో కొంచెం పచ్చిమిర్చి అలాగే ఒక నాలుగైదు లవంగ మొగ్గ ముక్కలు కొంచెం జీలకర్ర ఒక కొన్ని వెల్లుల్లి రెమ్మలు ఇది వేసేస్తున్నాను అనమాట అల్లం ముక్కలు కూడా మనం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకొని వేసేసుకోవాలి ఇదంతా బాగా మిక్సీ పట్టేసుకుని తర్వాత మనం దాంట్లో ఆనియన్స్ కరివేపాకు పచ్చిమిర్చి లైక్ మనం గారెలు చేసుకుంటాం కదండి కొత్తిమీర ఇవన్నీ వేసేసి సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవడమే అనమాట ఇలా గారెల్లాగా వేసుకోవడమే నార్మల్గా మనం పెసరట్లు కంటే ఇలా అప్పుడప్పుడు గారెలు కూడా వేసుకుంటే మనకు కొంచెం కమ్మగా ఉంటాయి కదా తినడానికి సో అందుకే ఆ రోజు ఈవినింగ్ అయితే పెసరగారెలు వేసేసానండి ఇంకా అలాగే గారిలో ఏదన్నా మనం ఫ్రై ఐటమ్ చేస్తా ఉంటే ఖచ్చితంగా గ్యాస్ అంతా ఆయిల్ ఆయిలీగా అయిద్ది కదా ఇంకా అందుకే ఫైనల్గా అంతా నీట్గా తోమేసి కడిగేసుకున్నాను అనమాట ఇంకా సాయంత్రం ఆరు ఆ టైంకి అంతా అయిపోయింది ఇంకా ఫైనల్గా ఈవినింగ్ అయితే బెండకాయ ఫ్రై చేద్దాము అనుకుంటూ ఉన్నాను అనమాట సింపుల్గా బెండకాయలు పులుసు అనేది చాలా తక్కువగా పెడతాను అసలు బెండకాయలు చేయడమే చాలా తక్కువ నేను అందుకే పులుసు పెట్టిన ఉత్త బెండకాయ పులుసు అంటే కొంచెం ఏదో దాంట్లోదాన చేప వెండు చేప ఉప్పు చేపలు ఉంటాయి కదా అవి వేసుకుంటే తింటాం కానీ మామూలుగా ఉత్త బెండకాయ అంటే కొంచెం మాకు కష్టమే సాంబార్లో అలా వేసుకోవడం తప్ప సో అందుకే ఇంకా బెండకాయ ఫ్రై చేద్దాం చాలా లేదని చెప్పి బెండకాయలు తెప్పించాను ఇంకా కూర్చొని టీవీ చూస్తూ అన్ని కట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట సో మా వాడు వచ్చేసి నేను కట్ చేసే బెండకాయలను తినడం దాంట్లో ఉన్న పప్పులు ఉంటాయి కదా అవన్నీ ఏరుకొని తినడం ఆ పనులు వాడైతే చేస్తున్నాడనమాట నాతో కబుర్లు ఆడుకుంటూ ఇద్దరం అలా అలా అయితే బెండకాయలన్నీ కట్ చేసాము మనం కడిగిన తర్వాత బెండకాయలను ఆ విధంగా తుడిచేసుకుంటే ఏంటంటే మనకు పైన ముళ్ళులు ముళ్ళులుగా ఉంటుంది కదండి బెండకాయ పైన అదంతా కూడా పోతుంది అనమాట సో అందుకే మనం ఇప్పుడు బెండకాయలో కూడా పురుగులు ఉంటున్నాయండి సో నెమ్మదిగా చూసుకుంటూ కేర్ఫుల్గా కట్ చేసుకోవాలి సో బెండకాయ ఫ్రై అనేది అయిపోయింది ఇంక లోప అయితే స్నానం చేసి వచ్చేసానండి వచ్చేసి ఇక్కడైతే పూజ దగ్గర కూర్చున్నాను అనమాట జాజి అనేవి తెచ్చి కట్టుకున్నాను ఇంకా అవే ఉన్నాయన్నమాట ముందు రోజు కట్టి పెట్టాను అనమాట ఫ్రిడ్జ్లో ఇంకా అవైతే తీసేసి పూజకి అనేది దేవుడికి పెడదాము అనేసి ఒక్కొక్కటిగా కట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట నా చేతులతో కట్ చేసుకొని నేనే పెడితే నాకు చాలా ఇష్టం అండి అంటే నేనే కడితే పూలు అనేది నాకు చాలా ఇష్టం విడిపూలు కట్టుకొని నాకు పెట్టుకోవడానికైనా దేవుడికైనా కనకంబరాలు కానీ మల్లెలు కానీ జాజులు కానీ ఇలాంటివి నాకు నా చేతితో కట్టుకొని నేను పెట్టుకుంటే నాకు ఇష్టం అనమాట ఎక్కువ సో అందుకే అవే ట్వంటీ రూపీస్కి తెచ్చితే పూలు చూడండి ఎన్ని మూరలు వచ్చాయి అదే మనం మూర తీసుకుంటే తీసుకుంటే ట్వంటీ రూపీస్ తీసుకుంటారు ఒక మూర కొంచెం మనం ఓపిక చేసుకొని కట్టుకున్నాము అంటే ఒక టూ త్రీ మూరలు అనేవి వచ్చేస్తాయి కదా సో అలాగా ఫైనల్గా జాజిపూలన్నీ కూడా కట్టేశాను అనమాట ఇంకా దీపం పెట్టేసి కొబ్బరికాయ అనేది కొట్టుకుంటూ ఉన్నాను ఇంకా మా వాడు వచ్చాడండి వాడికి కూడా స్నానం అయితే చేపించేశాను గంట తీసుకొచ్చి గంట కొడతానమ్మా నేను అనేసి వస్తూ ఉన్నాడనమాట సో పూజ చేసేటప్పుడు వస్తాడండి ఖచ్చితంగా గంట కొట్టడం అంటే వాడు చాలా ఇష్టం అనమాట ఫైనల్గా చూసారా కొబ్బరికాయ అనేది కొట్టేశానండి దేవుడి దగ్గరే కొట్టేసి పూలన్నీ కూడా నీట్గా పెట్టేశాను చూసారా అంటే జాజి పూలు అనేవి ఆ స్మెల్ అనేది మనం ఈవినింగ్ టైంలో పూజ చేస్తేనే దేవుడికి ఆ స్మెల్ చాలా బాగుంటుంది అనమాట జాజి పూలు స్మెల్ అనేది సో అందుకే ఇంక పెట్టేశాను ఇంక మా హస్బెండ్ కూడా వెళ్ళి దండం పెట్టుకున్నారనమాట సో నేను ఇంకా అలా కెమెరా ఆన్ చేసుకొని నన్ను నేను చూసుకుంటున్నాను అనమాట సో ఇంకా తర్వాత అయితే కట్ చేస్తే ఇది మార్నింగ్ అనమాట ఈవినింగ్ అందరితో పూజ అయిపోయింది బెండకైతే భోజనం అయిపోయింది కదా ఇంకా తర్వాత రోజు ఇక్కడ అంతా కూడా క్లీన్ చేస్తూ ఉన్నానండి తర్వాత రోజు బయట అంతా కూడా నీళ్ళు పోస్తూ ఉన్నాను అనమాట ఫ్రైడే సో అందుకే ఇంక అంతా నీళ్ళు పోసి చిమ్ముతూ ఉన్నాను సో మాకు ఫ్రైడే ఆర్ మండే ఆ టూ డేస్ కూడా నీళ్ళు వేస్తారు పైన నుంచి అందరం కూడా నీట్గా క్లీన్ చేసుకుంటారండి ఇక్కడ అంతా ఆ రెండు రోజులు మాత్రమే ముగ్గు పెడతారు బెంగళూరులో మీకు మన బ్లాగ్స్ ఫాలో అయ్యే వాళ్ళకి అందరికీ తెలిసిందే కదా సో ఇంక నేను అంతా కూడాను మనం ఎలాగో జాతరలో అవి కొన్నాను కదా సో అవి కొన్నాను కాబట్టి అవి వాడకపోతే ఎలా చెప్పండి సో ఫైనల్గా ఆ రోజు గుమ్మ గుమ్ముందు ఇలా పెట్టేశానండి పిండి ముగ్గుతో చాలా బాగుంది కదా చూడడానికి నాకైతే భలే నచ్చింది చాలా బాగా నచ్చింది అయ్యో పెద్దది కూడా ఒకటి తీసుకుంటే పోయేది అక్కడ మనం ఇంటి ముందు ఒక ముగ్గులా పెట్టేస్తే పోయేది కదా అనిపించింది అనమాట సో ఓకే ఈసారి ఎప్పుడైనా కనిపిస్తే చూద్దాంలే అనుకున్నాను ఫైనల్గా ముగ్గు పెట్టేశాను మా హస్బెండ్ అప్పటికే వెళ్ళిపోయారండి అప్పటికి టైం చూసారా తొమ్మిది అయిందనమాట సో ఆయన అయితే వెళ్ళిపోయారు అంటే టిఫిన్ వచ్చేసి ఇడ్లీ అండి ఇడ్లీ పెట్టేసి చట్నీకి వేసేసి నేను బయటకు వెళ్ళిపోయాను అనమాట అదంతా వాష్ చేసుకొని ముగ్గులు వేసుకొని ఇంకా ఇడ్లీ మా హస్బెండ్ ఆపేసుకొని పెట్టుకొని తినేసారనమాట ఆయనే తినేసి నాకైతే కొన్ని ఉంచారు చూసారా గిన్నెలు అయితే అలా పడిపోయినాయి అండి సో నైట్ నేను ఇంకా అదంతా పూజ చేసిన తర్వాత ఇంకా తినేసి పడుకుండిపోయి ఇంకా గిన్నెలు క్లీన్ చేయలేదు ఇంకా అవైతే మార్నింగ్ ఇప్పుడు చేసుకోవాలి సో ఇంక ఇడ్లీ అనేది నాకు కష్టం అండి ఇడ్లీ తినడం అంటే నాకు చాలా కష్టం అనమాట బట్ అయినా తినాలి మంచిది అంటారు కదా ఇంక సో ఇంకా అలా అప్పుడప్పుడు పెడుతూనే ఉంటారు మధ్య మధ్యలో సాంబార్ ఇడ్లీ అయితే ఇష్టంగా తింటాను కానీ చట్నీతో కొంచెం కష్టమే అనమాట ఇంకా తాగడానికైతే కొన్ని వాటర్ పెట్టేశాను ఇంక ఎలాగోలా మెల్లిగా ఇడ్లీలు అయితే తినేసానండి బాబు కూడా ఈ లోపలి నిద్రలేగాడు వాడికి కూడా పెట్టేశాను ఇంక తర్వాత గిన్నెలన్నీ ఉంటాయి కదా ఈ ఇడ్లీలు పెడితే మన గిన్నెలు చాలా పడినట్టుగా అనిపిస్తాయి నాకైతే అంటే ఇడ్లీ పాత్ర పెద్దగా ఉంటుంది సో కొంచెం ఆంట్లు ఎక్కువ పడ్డాయేమో అనిపిస్తుంది అనమాట సో ఇంక ఫైనల్గా మా వాడితో మాట్లాడుతూ ఆ గిన్నెలన్నీ కడిగేస్తూ ఉన్నాను అనమాట సో వాడు బిజీలో వాడు ఉన్నాడనమాట ఏదో ఒకటి మాట్లాడుతూ ఏదో ఒకటి అడుగుతూనే ఉంటాడండి అదేంటమ్మా ఇదేంటి ఇదేంటమ్మా అదేంటి ఇప్పుడు ఇప్పుడు కొంచెం మాటలు అవి బాగా నేర్చుకుంటూ ఉన్నాడు కాబట్టి ప్రతిదీ అడిగి తెలుసుకోవడం మాట్లాడడం చేస్తూనే ఉంటాడనమాట నాకే తీసుకొచ్చేది ఒక్కొక్కసారి ఎరొ ఒకరా మాట్లాడకరా అని చెప్తూ ఉంటానన్నమాట చూసారా అసలు మార్నింగ్ అలా బయట ముగ్గు పెట్టి టిఫిన్ చేశాను నాకు ఫుల్ ఇంకా బాగా ఆయిల్ పెట్టేసి ఇంకా పిల్లక అనేది వేసేసుకున్నానండి ఇక్కడ కూడా ఫుల్గా ఎండలు ఉన్నాయి బెంగళూరులో కూడాను అంటే ఏపీతో పోల్చుకుంటే తక్కువే కాకపోతే ఎండలైతే ఎప్పుడు ఇన్ ఇయర్స్ నుంచి ఇప్పుడు మేము వచ్చి ఫోర్ ఇయర్స్ అవుతుంది బ్యాంగ్లూరుకి ఫోర్ ఇయర్స్ నుంచి కూడా ఇంత వేడి అనేది నేను చూడడం ఇదే ఫస్ట్ టైం బ్యాంగ్లూరులో అంటే మధ్యాహ్నం అంతా బాగా వేడిగా ఉంటుందండి రాత్రి అంతా వర్షం పడుతుంది అలా ఉందనమాట వర్షం అంటే ఈవినింగ్కి ఆ ఉబ్బకి బాగా ఈవినింగ్ అయ్యేసరికి వర్షం పడేస్తుంది నైట్ టైము డే టైంలో వేడి వస్తుంది అనమాట ఇంకా అలా ఉంటుంది ఇంకా ఫైనల్గా ఇక్కడైతే ఆ రైస్ అనేది కూడా పెట్టేశానండి సో నేను రైస్ అయితే వాడుచుకుంటాను మీ అందరికీ తెలిసిందే కదండి చూసారా ఈ అంతే మొత్తం కడిగేసాను గిన్నెలు కడిగేసిన తర్వాత నాకు వాటర్ ఎలాగో ఇక్కడ సింకు పక్కనే గ్యాస్ ఉంటుంది కదా సో మీకు అందరికీ తెలిసిందే యాజ్ యూజువల్ సో గ్యాస్ అంతా కూడా కడగాలి సో ఇంక రైస్ కడిగేసి రైస్ పెట్టేశాను అనమాట పక్కనైతే ఆ ప్లేస్ లేదు కాబట్టి ఇడ్లీ పాత్ర ఇవన్నీ పెద్దగా ఉంటాయి కదా సో అందుకే సైడ్కి అయితే అవి బార్ అయి పెట్టేసాను ఆల్మోస్ట్ ఆ రైస్ ఉడికిపోయిందండి ఇంక వంచేసాను ఇంక మా హస్బెండ్ వచ్చిన తర్వాత అయితే ఇక్కడ వేడివేడిగా ఆ కోడిగుడ్డు పొరుటు అనేది చేసేసానండి ఆ రోజైతే సింపుల్గా జస్ట్ చాలాసార్లు మీకు చూపించే ఉంటాను ఆయిల్ వేసేసాను కొంచెం ఆవాలు అలాగే ఆనియన్స్ వేసి బాగా వేపుకొని సిమ్లో పెట్టుకొని పసుపు అలాగే సాల్ట్ వేసి బాగా వేపాలండి తర్వాత గుడ్లు అనేది కొట్టేసి వేసేసి బాగా కలిపేయాలన్నమాట ఫ్రైడ్ రైస్ మనం ఎలా కలుపుకుంటాం అలాగా కొంచెం కారం చల్లేసి కలిపేసుకొని సిమ్లో పెట్టుకొని ఆపేసుకోవడమే ఆ కారము వద్దు అనుకుంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు అనమాట బట్ నాకు ఇంట్లో బాబు తింటాడు కాబట్టి నేను ఇక్కడ పచ్చిమిర్చి వేయలేదు ఫైనల్గా ఎగ్ పొరుట్ అయితే చేసేసానండి आ रोजुला మజ్జిగ అనమాట మజ్జిగైతే కొడుతూ ఉన్నాను ఇక్కడ పెరుగు కంటే మజ్జిగ చాలా చాలా చేస్తుంది సో ఇక్కడ కూడా వేడి ఉంది బాగా బ్యాంగ్లూరులో అని చెప్పాను కదండీ సో అందుకే ఇంక ఇక్కడైతే మజ్జిగంతా కూడా నీట్గా చిలికేస్తూ ఉన్నాను అనమాట విస్కర్తో జస్ట్ వెన్నప్పు సేమ్ రాదు ప్యాకెట్ పెరిగే కాబట్టి బట్ అయినా అలా చిలుకొట్టుకుంటే బాగుంటుంది కదా అనేసి అలా కొట్టేసి కొంచెం సాల్ట్ వేసేసాను ఇంకా అలాగే ఫైనల్గా మ్యాంగో సో ఈ సంబర్ అంటేనే మనకు మ్యాంగోస్ ఉండాల్సిందే కదా సో మ్యాంగోస్ అన్నీ కూడా పీసెస్ కింద కట్ చేసేసాను నాకు ఇలా కాయ కొరుకొని తినడం కాయలు తిన కంటే ఈ విధంగా పీసెస్ కింద కట్ చేసుకొని తినడమే మాకు చాలా ఇష్టం సో ఇంకా అందుకే ఇవే ఎక్కువ బంగిన్పల్లి ఎక్కువ తెచ్చుకుంటూ ఉంటామండి సో ఇదండి చిన్న బ్లాగ్ బ్లాగ్ నస్తే ఒక్క లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ